హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నిమ్మకాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలో మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి. ముందుగా ఈ రెసిపీ కోసం వచ్చేసి నేనైతే ఇక్కడ 15 నిమ్మకాయలను తీసుకున్నానండి. తీసుకొని ఇలా ముక్కల్లా కట్ చేసేసుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసేసి 8 కంటైనర్లో పెట్టుకొని 1 వీక్ పాటు ఊరబెట్టేసుకోండి. 1 వీక్ తర్వాత ఓపెన్ చేస్తే మీకు ఇలా రసం అంతా బయటకు వస్తుందన్నమాట. ఇలాంటి టైంలోనే ఇంకా పచ్చడి పెట్టేసుకోండి. ఒక బౌల్ తీసేసుకొని 2 టీ గ్లాస్ అంత కారం వేసుకోండి. అదే గ్లాస్ తోటి 1/2 గ్లాస్ అంత ఉప్పు వేసుకోండి. ఉప్పు అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఉప్పు. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర మెంతుల పొడి వేసుకోండి. అంతా బాగా కలిసేలాగా కలుపుకొని పక్కకు పెట్టేసుకోండి. తర్వాత ఇక్కడ పోపు కోసం వచ్చేసి 1 కడాయి పెట్టేసుకొని ఆల్మోస్ట్ 1/2 టీ గ్లాస్ అంత ఆయిల్ వేసుకోండి. తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, కచ్చపచ్చ దంచుకున్న 10 వెల్లుల్లను వేసుకోండి. అవన్నీ చల్లారిన తర్వాత కారంలో వేసేసి ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. చిటికెడు పసుపు కూడా వేసుకోండి కలర్ కోసమే. ఇలా కలుపుకున్న తర్వాత ఊరబెట్టేసుకున్న నిమ్మకాయలు ఉంటుంది కదా, అవి కూడా అన్నీ వేసేసుకొని కలుపుకోండి. అంత బాగా ముక్కకి బాగా పట్టేలాగా, కారం ఉప్పు అంత బాగా పట్టేలాగా కలుపుకోండి. ఉప్పు ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే ఉండాలి, నిల్వ ఉండాలి అంటే. ఆయిల్ ఒకవేళ సరిపోలేదనుకుంటే మళ్ళీ కొంచెం వెయిట్ చేసేసుకొని వేసుకుంటే సరిపోతుందన్నమాట. అసలు వేడి అన్నంలో అయితే చాలా బాగుంటుంది, ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.